బ్రీఫ్డ్ మీ. ఈ మాటలు వింటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు చోట్ల కూడా గుర్తొచ్చే అంశం ఓటుకు కోట్లు అంశం. ఇది మరొకసారి తాజాగా తెర మీదకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మత్తయ్య ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా, ఈడీకి ఇచ్చిన వాంగ్మూలం రికార్డు కూడా చేయడం జరిగింది. చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డితో కలిసి స్టీఫెన్ సన్ ని ప్రలోభ పెట్టి ఈ కేసు వ్యవహారం అంతా నడిచింది అన్నట్టుగా తాజాగా మత్తయ్య ఒప్పుకున్నారు. తెలంగాణలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ టీడీపీకి అనుకూలంగా ఓటు వేయడం కోసం డీల్ మాట్లాడినట్టు మత్తయ్య ఈడీ విచారణలో ఆయన చెప్పడం జరిగింది. అంటే సెబాస్టియన్ సంప్రదించి డీల్ ఓకే చేసినట్లు కూడా చెప్పారు. ఈ డీల్ సెట్ చేసినందుకు 50 లక్షలు ఇచ్చారు, తనకి 50 లక్షలు ముట్ట చెప్పారు అనేది కూడా. అయితే లోకేష్ సలహాతోనే ఆయన ముత్తయ్య అప్పుడు అక్కడి నుంచి ఏపీ వెళ్ళిపోయారు అనేది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో విశ్లేషణ అందించడానికి జర్నలిస్ట్ సాయి గారు ఉన్నారు ఫోన్ లైన్ లో. సార్, ఈ మత్తయ్య ఈడీకి ఇచ్చిన వాంగ్మూలం ద్వారా ఏం జరగబోతుంది అనుకోవాలి? న్యాయస్థానం మీద ఆధారపడి ఉంటుంది, అలాగే ప్రభుత్వం మీద ఆధారపడి. యాక్చువల్ గా అయితే కనుక ఇప్పుడు ఈడీ కంటే ముందు ఏసీబీ ఈ వ్యవహారంలో చెప్పాలి. ఎందుకు అంటే అప్పుడు రేవంత్ రెడ్డి మిగతా రిపోర్ట్ కోసం అని అడిగారు. చంద్రబాబు గారు ఫోన్ లో మాట్లాడారన్నటువంటి పాయింట్ వరకే ఏసీబీ విచారణ చేసింది. అది వేదిక దగ్గర చార్జ్ షీట్లు అదే మంచిది. చంద్రబాబు గారు ఫోన్ లో మాట్లాడారన్నది ఒక 20-25 సార్లు తమ చార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు. ఆ మెన్షన్ చేసిన తర్వాత దాని ఫాలో అప్ ఉంటారు కదా, దాని ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళతో రిపోర్ట్ వచ్చింది అన్నారు. ఆ రిపోర్ట్ ఏమైంది? ఆ రిపోర్ట్ లో వాస్తవం ఏంటి కనుక ఆఫ్ ద రికార్డ్ ఫోరెన్సిక్ రిపోర్ట్ పనిచేయదు. ఎందుకు అంటే డైరెక్ట్ గా ఇప్పుడు అందులో పేర్కొన్నటువంటి దాని మీద చంద్రబాబు గారికి నోటీస్ ఇచ్చి ఆయన దగ్గర నుంచి వివరణ తీసుకుని ఏమని ఆయన నాతో బ్రీఫ్ చేశారు అన్నారు. అయితే దేని గురించి బ్రీఫ్ చేశారు తప్ప అడగడానికి మిమ్మల్ని మేము విచారించడానికి నోటీస్ ఇస్తున్నామని అడగారు. ఆయన దాని మీద ఆన్సర్ చెప్పిన దాన్ని తీసుకుని ఆ ఫోన్ వాయిస్ లో అంటే ఆయన చెప్పిన దాంట్లో అయితే కనుక రిమార్కబుల్ కేసు కిందకు రాదు దాని పాయింట్. అంటే కేసులో నిందితుడి కిందకు ఆయన చేర్చడానికి కుదరదు ఫోన్ వాయిస్ ఆధారంగా. ఎందుకంటే నేను మా వాళ్ళు చెప్పారు, నేను విన్నాను, అదే నేను మీకు ఆ కమిట్మెంట్ ఉంటది అన్నారు. ఆ కమిట్మెంట్ ఏంటి అనేటువంటి పాయింట్ ని ఇక్కడ అడుగుతారు. ఆ అడిగిన తర్వాత ఏంటంటే ఏదో చెప్తారు ఆయన వివరణ. అలా కాదు, దాంట్లో ఇంకా అనుమానాలు ఉన్నాయి కాబట్టి మేము విచారించాలి, అరెస్ట్ చేయాలని చెప్పి వీళ్ళు అడగారు. అట్లాంటిదేమి జరగలేదు, అరెస్ట్ గానీ ఇట్లాంటి సిస్టమేం జరగలేదు. కాబట్టి అక్కడ వాట్ నెక్స్ట్ అంటే అక్కడతో క్లోజ్ అయిపోయింది కేసు. ఎందుకు? చంద్రబాబు గారి పాత్రలో కేవలం ఆ పాయింట్ వరకే ఉంది కాబట్టి అక్కడ ఆగిపోయింది. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏం చేయాలి? అప్పుడు మీరు మాట్లాడిన దాన్ని మేము కన్ఫర్మ్ చేసుకోవడానికి గాను మీ వాయిస్ టెస్ట్ తీసుకుంటామని అడగారు. ఆయన దానికి కోర్టు లో ఎలాంటి అబ్జెక్షన్ పెట్టకపోతే వచ్చేస్తుంది, అప్పుడు తీసుకోవాలి, అది ఇది కన్ఫర్మ్ అనుకుని ఆయన చెప్తున్న వాదన కరెక్ట్ కాదు, మా దర్యాప్తులు అయితే ఈయనే చేశారని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేసి అది కోర్టులోనే ఆర్గ్యుమెంట్ లో వినిపిస్తామని చెప్పాలి, క్వశ్చనేర్ ఇవ్వాలి. అందులో అట్లాంటిది ఏం జరగలేదు కాబట్టి అక్కడితో క్లోజ్ అయిపోయింది ఆ కేసు, అక్కడితో ఆగిపోయింది. దాని మీదనే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కోర్టు కోర్టు కేసు అంతవరకే నడుస్తుంది. ఇప్పుడు మొత్తం ఇచ్చినటువంటిది ఈడీకి స్టేట్మెంట్, అందులో నమస్తే లేదు. అంటే తను నిందితుడి నుంచి ఇప్పుడు సాక్షి కింద మారాడు, వస్తేనే అంటాం కుదరదు, అంటే తను ఇక్కడ తన నేరాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నానికి అట్లాంటి అవకాశం ఇస్తాను. ఈ ఇచ్చినప్పుడు ఇప్పుడు అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఈడీ దగ్గర నుంచి ఐటీ తీసుకుని వీళ్ళు మళ్ళీ అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారికి నోటీస్ ఇవ్వాలి రూల్ ప్రకారం. ఆ నోటీస్ ని చంద్రబాబు గారు దాని మీద అటెండ్ అవ్వచ్చు, అటెండ్ కానని చెప్తే డైరెక్ట్ గా కేసుకు సంబంధించి ఫాలో అవుతుంది, కోర్టు ద్వారా వెళ్తారా లేదా డైరెక్ట్ గా కేసు చేస్తారా అనేది ఏసీబీ చేయొచ్చు, ఈడీ చేయొచ్చు, ఇద్దరులో ఎవరైనా సరే ఇప్పుడు దాని మీద నోటీసు ఇవ్వచ్చు, అరెస్ట్ చేయొచ్చు. నోటీసు ఇచ్చి చేయొచ్చా లేకపోతే ముట్టి నోటీస్ కు ఆన్సర్ తీసుకుని కోర్టును అడుగుతారా ఏంటనేది ఆయనకి అంటే ముందు చంద్రబాబు గారికి నోటీస్ ఇచ్చి విచారణ జరిపిన తర్వాత అప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా, లేదంటే ఈయన కూడా నిందితుడు కాబట్టి ఈ వాంగ్మూలం ఆధారంగా డైరెక్ట్ గా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసే అవకాశం ఏదైనా ఉంటుందా? దర్యాప్తు అధికారి మీద ఆధారపడదు. ఇప్పుడు జగన్ కేసులో అనుమానం ఉంది, తర్వాత కొంత ప్రాథమిక ఆధారం ఉంది అని అరెస్ట్ చేశారు అంతే కదా. అవును, ఇప్పుడు ఇందులో ప్రాథమిక ఆధారం ఇది. అందులో అయితే జగన్ కేసులో అయితే ఆ డబ్బులు
పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ఎవరు మేము ఇచ్చామని చెప్పలా, మేము లంచం ఇచ్చామని చెప్పలా, లేదా మేము అవకతవకలకు పాల్పడ్డామని చెప్పలా. కానీ వీళ్ళు అవకతవకలకు పాల్పడి ఉంటారు అనేటువంటి కోణంలో అరెస్ట్ చేశారు. అది ఫర్దర్ చేయాలంటే ఈయన బయట తిరుగుతుంటే ప్రాబ్లం అవుతుందని ఆశారు. అంతే కదా. ఇప్పుడు ఇందులో అయితే కనుక ఎక్కడుంది పాయింట్ డైరెక్ట్ గా, అంటే ఆల్రెడీ ఈయన ఇందులో తన పాత్ర ఉంది అనేసి మొక్కలు చెప్తున్నాడు. సహ నిందితుడిగా ఒక ప్రధాన నిందితుల్లో ఒకటైనటువంటి మొక్కలు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ వేరే ఇది అక్కర్లేదు చేయొచ్చు. కానీ ఇక్కడ చంద్రబాబు గారికి ఉన్నటువంటి స్ట్రేచర్ గాని ఆయనకు ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు అట్లా జరగనీయకపోవచ్చు. అంటే లాయర్లు ఉంటారు కదా, వాళ్ళ వాదనతో ముందుగానే కోర్టుకెళ్ళి దాని మీద స్టే అడగచ్చు. అంటే ఇందులో కూడా ముందస్తు బెయిల్ లాగా ముందస్తు స్టేలు ఉంటాయా, తెచ్చుకోవచ్చా? అంటే ముందస్తు లేదు, అరెస్ట్ మీద స్టే ఇవ్వండి, విచారణకి అంగీకరిస్తానని చెప్పచ్చు, ఏదైనా జరగచ్చు. ఆయన అయితే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. అవును. అయితే ఇక్కడ మత్తయ్య ఇచ్చిన స్టేట్మెంట్ లీడీకి ఇచ్చిన వాంగ్మూలంలో లోకేష్ గారి పేరును కూడా ఆయన ఇన్వాల్వ్ చేయడం, లోకేష్ సలహా మేరకే అప్పుడు నేను ఏపీకి వెళ్లిపోయాను అని. అంటే లోకేష్ గారిని కూడా ఇరికించి మత్తయ్య అప్రూవర్ గా మారారని అనుకోవాలా? ఇరికించడానికి ఏముండదు కదా, ఇరికించారు అనేది ఎట్లా చెబుతాం మనం, అప్పుడు ఎట్రిబ్యూట్ చేసినట్టు కదా. ఇప్పుడు ఆయన కూడా ఇందులో ఉన్నారు అనేది, ఇప్పుడు చంద్రబాబు గారి వ్యవహారాల్లో లోకేష్ గారు లేకుండా ఉంటారా? అంటే ఈ కేసులో లోకేష్ కూడా విచారించే అవకాశం ఉంటుందా? విచారించే అవకాశం ఉంటుంది. అంటే ఇంత ముందు వరకు లోకేష్ పేరు రాలేదు కదా ఈ కేసులో, ఇప్పుడు ఈయన మాట్లాడారు, ఈయన తీసుకొచ్చారు కాబట్టి విచారించాలి. అది ఇప్పుడు తెలంగాణ ఏసీబీ విచారిస్తుందా లేకపోతే ఈడీ విచారిస్తుందా, విచారణ లోపుగా వీళ్ళు ఆపడానికి కోర్టులో ఎలాగ ప్రొసీడ్ అవుతారు అన్న దాని మీద ఫర్దర్ ఆధారపడి. అయితే సార్ ఇక్కడ రాజకీయంగా చూసినప్పుడు ఈయన డీల్ సెట్ చేసినందుకే నాకు 50 లక్షలు ఇచ్చారని అని చెప్పి మత్తయ్య ఒప్పుకున్నాడు ఇక్కడ. అంటే డీల్ సెట్ చేసినందుకు ఈయనకి 50 లక్షలు ఇస్తే ఎమ్మెల్యేలు ఎన్ని కోట్లు పెట్టి కొంటారు అనేది కూడా ఇప్పుడు రేజ్ అవుతున్న ప్రశ్న. రాజకీయాల్లో ఇన్ని కోట్లు చేతులు మారతాయా ఒక ఇటువంటి ఎలక్షన్ అప్పుడు ఎమ్మెల్యేకి సంబంధించి? ఆశ్చర్యపదం. దాంట్లో మామూలుగా అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు డబ్బులే ఉండదు. ఇదేంటంటే గవర్నమెంట్ కూడా పోల్చడానికి కలిపిన ప్లానింగ్ కదా. ఏంటి ఇందులో ఒక ఎమ్మెల్సీకి అన్ని కోట్లు అక్కర్ అయితే అప్పుడు ఏంటి 10 మందికి తలా 5 కోట్లు లెక్క, 50 లక్షలు ఈయనకి లంచ ఈయనకి ఇస్తానన్నది మామూలు కదా. తలా 5 కోట్ల రూపాయలు 50 కోట్ల రూపాయలు మాత్రం ఎమ్మెల్సీకి అంత అక్కర్లా. ఎందుకు పెడదాం అనుకున్నారు అంటే 10 మంది కనుక ఆ టైంలో టీఆర్ఎస్ వాళ్ళు టీడీపీకి ఓటేస్తే ఒక ట్రైల్ అది సక్సెస్ అయిందంటే ఇంకొక 10 మంది అప్పుడు ఎంతమంది అండి, 63 మందే ఉన్నారు టీఆర్ఎస్. 63 మందిలో ఒక 10 మందిని తీసేస్తే 53 మందికి వచ్చేసి బలం తగ్గిపోయింది అక్కడ తెలంగాణ ఉన్నటువంటి గవర్నమెంట్ కి ఒక మైనస్. ఇంకో 10 మంది అంటే 20 మంది మారితే ప్రభుత్వం కూలిపోదు, బల నిరూపణ మళ్ళీ అడగచ్చు. లేదా అప్పుడు వీళ్ళు మళ్ళీ ఎన్నికలైనా జరపచ్చు, లేదంటే వీళ్ళు కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పడచ్చు. ఆ మూమెంట్ లో 20 మంది దాకా ముందుకు వచ్చినప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఎన్టీఆర్ టైంలో ఏమైంది, 20 మంది ఉంటే 50 మంది వచ్చారు 100 మంది వచ్చారని చెప్పి పేపర్లో టీవీల్లో హడావిడి చేస్తే మిగతా వాళ్ళు కూడా వచ్చి చేరిపోయారు కదా. ఆ వ్యవహారం ఆయనకు కూడా తెలుసు కదా, కేసీఆర్ గారికి కూడా. ఆనాడు చంద్రబాబుతో ఉన్న ఆయన కదా ఈయన కూడా. అది తెలిసినే కేసీఆర్ ఇంత సీరియస్ గా పరుగులు పెట్టి, ఎందుకంటే ఫస్ట్ ఒకసారి ఇప్పుడు 10 మంది వచ్చారు, 10 మంది ఓటేశారు అనగానే బిగిన్ అవుతుంది ఒక హడావిడి. హడావిడి బిగిన్ అవగానే ఏమవుతుంది, 10 మంది నుంచి 20, 20 నుంచి 30 అని పేపర్లో ఛానల్ ఇంకేమన్నా 30 మంది టచ్లో ఉన్నారంట, 50 మంది టచ్లో ఉన్నారంట. ఇప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనకి దీంట్లో కాంగ్రెస్ వైసీపీ ఎమ్మెల్యేలు మార్చినప్పుడు 50 మంది టచ్లో ఉన్నారంట, 2/3 వచ్చేస్తున్నారంట అని ప్రచారం జరిగింది. ఫైనల్ గా వచ్చిన మంది 23 మంది, అది కూడా అప్పుడు ఒకళ్ళు అట్లాగ అట్లాగే జాయిన్ అందరూ గారి, అది కూడా మంత్రి పదవులు రకరకాలైన పదవులు వచ్చింది. కానీ ఆ టైంలో మీడియా ప్రచారం చేసిందేంటి, వాళ్ళ అనుకూల మీడియా, 50 మంది వచ్చేస్తున్నారు, జగన్ ఒక్కడే మిగలబోతున్నాడు, 5 గురే ఉంటారా, 10 మందే ఉంటారా. అప్పుడైతే అందరిలో ఒక అనుమానం వచ్చేసింది కదా, ఈయన పాదయాత్ర చేయకపోతే కనుక ప్రాంతం నిజంగానే పెళ్లేవాళ్ళు. ఆ విధమైనటువంటి ఫీలింగ్ ని క్రియేట్ చేయడం అనేది మొత్తం మీడియా అంతా అదే ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు భయం ఉంటది కదా, మనం ఇందులోనే ఉంటారే పొద్దు. ఇప్పుడు అప్పట్లో లక్ష్మీపార్వతి వెనకాల ఉన్న వాళ్ళు రాజకీయాలన్నీ అయిపోలా, జీవన ఎవరు కానీ వీళ్ళందరూ కూడా తర్వాత గాలి వీళ్ళందరూ చాలా కాలం ఇబ్బంది పడ్డారు. గోరంట్ల బుచ్చి చౌదరి కూడా, బుచ్చి చౌదరి మొన్న దాకా కూడా మంత్రి పదవి ఎందుకు రాలేదు, లక్ష్మీపార్వతి కదా ఆయన సీనియర్ అయినా కూడా రాలేదు, ఎందుకు లక్ష్మీ ఆ రోజున సీరియస్ పెట్టాడు. అందులో వాళ్ళిద్దరు పెళ్లిని కూడా అక్కడ అనౌన్స్ చేసింది.
కాబట్టి అట్లాంటి వాటిలో కష్టం కూడా ఉంటాయి. అందుకని మనకెందుకు కష్టపడి తీసుకోవడం అని చెప్పేసి ఇంకొంతమంది వేరే ప్రయత్నాలు జరుగుతాయి కదా, లేదా అప్పుడు దాకా లంచ తీసుకునే వాళ్ళు కూడా చేయొచ్చు. ఆ ఉద్దేశంతో ప్రయత్నించారు. అప్పుడు ఏమవుతుంది, ఒక మంది ఒకరికి వచ్చేస్తే ఇప్పుడు అంతకుముందు టీఆర్ఎస్ రెండు దక్కింది కదా, ఏది అప్పుడు ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టైంలో రాజశేఖర టైంలో ఫీలింగ్ అట్లాగే ఇక్కడ 2/3 ఒక 1/3 ఫీలింగ్ అనుకోండి మారిపోయినట్టే కదా, 1/3 చేస్తే కనుక గవర్నమెంట్ కూలిపోతుంది. అప్పుడు వీళ్ళకి పార్టీ కాన్సెప్ట్ లేదు. అప్పుడు ఎంత డబ్బులు వీళ్ళకి 5 కోట్ల రూపాయలు ఒకటి వస్తే 50 మంది ఎమ్మెల్యే అలా 5 కోట్లు ఇస్తే 55-250 కోట్లతో గవర్నమెంట్ పారిపోదా. ఆ ఉద్దేశంతో జరిగినటువంటి ప్రయత్నం. అంటే ఈ కేసులో ఈ కేసులో ఇప్పటి వరకు ప్రధాన సూత్రధారిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు గారి మీద ఆరోపణలు మాత్రమే ఉన్నాయి తెర వెనక ఈయన ఉన్నారేమో అని. కానీ ఇప్పుడు ఈ మత్తయ్య ఇచ్చిన స్టేట్మెంట్ తో ఇప్పుడు తెర వెనకే కాదు తెర ముందు ఆయన ఉన్నారు అనేది ఇంక అఫీషియల్ గా ఫిక్స్ అయిపోయినట్టే అని అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబుకి ఇద్దరికి ఇప్పుడు థ్రెట్ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి ఆల్రెడీ డబ్బులతో సహా చూశారు, కాకపోతే ఇక్కడ ఉన్న టెక్నికాలిటీ ఒకటే ఒకటి ఉంటది, ఏసీ డీల్ చేయొచ్చా అనేది. ఎందుకంటే ఓటు అనేది ఎమ్మెల్యే ఎన్నికల కమిషన్ పెట్టాలా ఏసీబీ పెట్టాలా అది ఆల్రెడీ గతంలో. కాబట్టి ఆ టెక్నికల్ కాన్సెప్ట్ మీదనే ఇక్కడ వ్యవహారం ఉంటది. ఎన్నికల చూడాల్సిన మీరే చూస్తారు అనేటువంటి ఇక్కడ ఇదేమి లంచం తీసుకున్నా అనేది కాదు కదా, లంచాలు ఇచ్చే కార్యక్రమం అది మరి కోర్టులో ఆ టెక్నికల్ ఆస్పెక్ట్ మీద సెటిల్ అవుతలేదు. ఎవరికైతే కోర్టులో అటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్ మీద కేసులు చాలా కొట్టివేయబడి ఇప్పుడు అట్లా లేదు కదా. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే చంద్రబాబు పాత్ర లేదని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సంప్రదాయం కాదు కదా, రేవంత్ రెడ్డి అధ్యక్షుడు కదా, చంద్రబాబు ఆదేశాల మరి రేవంత్ రెడ్డి వెళ్ళారు. కాబట్టి ఎస్టాబ్లిష్ కష్టం, ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది. అంటే ఫైనల్ గా సార్ మత్తయ్య ఇప్పుడు అప్రూవర్ గా మారిపోయాడని అనుకోవచ్చా? ఆయన ఆల్రెడీ 50 లక్షలు తీసేసుకున్నానని చెప్పాడు, ఆయన అప్రూవర్ గా మారేరని అనుకుంటే ఆయనకి ఏమైనా శిక్ష తగ్గించే అవకాశం ఉంటుందా? ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి యాభై లక్షలు ఇచ్చారు అని చెప్పి ఆయన అంగీకరించాడు. ఇచ్చారు అంటే ఇంకా తీసుకున్నట్టే కదా, 50 లక్షలు డీల్ సెట్ చేసిన అదే కదా. అంటే ఆఫర్ చేశారు, ఆఫర్ చేయడం అంటే ఇంక తీసుకున్నట్టు కాదనుకోవాలేమో. ఇక్కడ 50 లక్షలు ఆఫర్ చేశారు, రాకపోగా రైట్. అంటే ఇప్పుడు ఏసీబీ ఇందులో కీలక పాత్ర పోషిస్తుందా ఇప్పుడు? అంటే తీసుకున్నది ఈడీ కదా వాంగ్మూలం తీసుకున్నది, మళ్ళీ కేసులో అదనపు చార్జీ పెట్టాలి. పెడతదా లేదా అనేది కేసీఆర్ మీద ఆధారపడి, తెలంగాణ ప్రభుత్వం కదా అది, అవును ఏసీబీ తెలంగాణ ప్రభుత్వానికి కదా. కాబట్టి అక్కడ కేసీఆర్ కనుక దీంట్లో ఇంతకు ముందే కాంప్రమైజ్ అయ్యారని కదా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన వాళ్ళ ముందు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను ఇది అవునా కాదా అనేటువంటి ఇప్పుడు ఆయన తెలుసుకోవాలి. అంటే దాదాపు నేలగా నాంతూ వచ్చింది కాబట్టి ఈ కేసు ఇంకా ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది అనుకోవచ్చా? అతి త్వరలోనే దీనికి క్లారిటీ వస్తుందా? ప్రారంభ దశ అయింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా 5 ఏళ్ల క్రితం జరిగినప్పుడు అప్పుడేమీ అవలా, కేవలం పై వ్యవహారమే, అసలు వ్యవహారం ఇప్పుడు బిగినాయి, ప్రారంభ అయ్యాక ఫాలో అప్ చాలా ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ నేపథ్యంలో ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది కదా రాజకీయ నాయకుల మీద ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు త్వరగా పరిష్కరించండి, దీన్ని అందులో తీసుకుని త్వరగా కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంటుంది, దానికి దీనికి అలా కుదరదంటారా? ఎందుకంటే ప్రజాప్రతినిధి కదా, ఎమ్మెల్సీ కదా, అవును చేయాలనుకుంటే అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం మొత్తానికి మత్తయ్య గారు ఇచ్చిన ఈడీ వాంగ్మూలంతో మరొకసారి ఓటు కోట్లు కేసు తెర మీదకి వచ్చింది. లోకేష్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా అనేది మత్తయ్య ఇచ్చిన వాంగ్మూలంతో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన చెప్పినందువల్ల నేను అప్పుడు ఏపీకి వచ్చేసాను అని. మరి ఇప్పుడు ఏసీబీ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది ఈ వాంగ్మూలం ఆధారంగా
చంద్రబాబు గారికి ముందు నోటీసులు ఇస్తారా, నేరుగా వెళ్లి అరెస్ట్ చేస్తారా? ఒక పక్క లోకేష్ గారి సంగతి ఏంటి? ఇదంతా ఇక నుంచి సాయి గారు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఇది ఇంకా ఆరంభ దశే, ఫైనల్ స్టేజ్ కి రాలేదు అనేది. ఈ కేసు ఫైనల్ గా ఏం జరుగుద్ది, ఈ కేసులో చంద్రబాబు గారు అరెస్టు జరుగుతుందా లేదా, అసలు ఈ కేసు వ్యవహారం ఎప్పటి వరకు ఎక్కడి వరకు వెళ్తుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.